గౌరవనీయులు, జనసేన అధినేత, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు. మొత్తం ఎన్డీఏ మెంబర్స్కి అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తూ ఉంది. 100 రోజుల గురుపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులంటే, నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే, ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు. సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఈరోజు కూడా చూస్తున్నాను, రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. 2014 నాకు బాగా జ్ఞాపకం. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి, ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడూ మర్చిపోలేనది. నేను జైల్లో ఉన్నాను, జైలుకు వచ్చాడు. వచ్చినప్పుడు మాట్లాడాడు, చూశారు, అన్నీ ఆలోచించిన తర్వాత బయటెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు. మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు, నేను బీజేపీతో పొత్తుంది, వ్యతిరేక ఓటు చేయడానికి వీల్లేదు, కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది, బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. క్రోనలాజికల్ గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూశాం, ఒకే ఆలోచన చేశాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, ఒకే ఆబ్జెక్టివ్. సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం. నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురంధేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు. వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమయ్యో నాకు తెలియదు, కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేశారు. కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి,
నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, పెట్టి ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం. కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ, నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం. పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు, అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం, ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు, కాదు లాభం వస్తుందని చెప్పాం. ఆ రోజు మా ఇద్దరి క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించాం. అదే ఈరోజు జరిగింది. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే 100 రోజులు నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఎన్డీఏ, మనందరం కూడా 100 రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం. కేంద్రం ఈరోజు కానీ సహకరించకపోయింటే, కేంద్రం కానీ మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది. నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను, కానీ గవర్నమెంట్లోకి వచ్చి చూస్తే, ఇప్పటికి కూడా ఈరోజు కేబినెట్లు చూస్తే కేబినెట్ మినిస్టర్స్కి ఆశ్చర్యం వేస్తూ ఉంది, ఇన్ని అవకతవకలు చేయగలిగారని. వరదలు వచ్చాయి, 2,000 కోట్ల రూపాయలు రిలీఫ్లో డబ్బులున్నాయని చెప్పెట్టారు. నేను కూడా అనుకున్న 2,000 కోట్లు ఉందేమో అని, అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు. చూస్తే 7,000 కోట్ల రూపాయలు 6,000 సంవత్సరంలో ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టిన డబ్బులకు అకౌంట్ చూపిలేకపోయారు. అంటే అక్కడ డబ్బులు లేదు, ఎక్కడా డబ్బులు లేదు అది వేరే విషయం. కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు, ఏ అకౌంట్లో డబ్బులు లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, చాలా సమస్యలు వచ్చాయి. అయితే చాకచక్యంగా 1x1 చేసుకుంటూ వచ్చాం. ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం గెలిచాం, గెలిపించారు ప్రజలు, చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, మామూలు కాదు. ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను, మొట్టమొదటిసారిగా 93% స్ట్రైకింగ్ రేట్, 58% ఓటేసిన సందర్భం ఎక్కడా జరగలేదు. తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాను నేను, 94లో ఉద్ధృతమైన వేవ్ అది, అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా. ఆ తర్వాత 83 కానీ 84 కానీ 99 కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే, ఎన్నికల సమయంలో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీలు అనుసరించిన విధానం, అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం, గెలిపే ధ్యేయంగా పనిచేశాం, అందుకే ఇంత గెలుపు వచ్చింది. అయితే ఈరోజు మిమ్మల్ని కోరేది నేను ఒకటే, పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మన నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా. 3 పార్టీలు, విభిన్న ఆలోచనలు, కానీ ఒకే ధ్యేయం, అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు. మనం మళ్లీ గవర్నమెంట్కి వచ్చాం. ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఏం చేయబోతుందో కూడా చెప్పాలి. కేంద్రం ఏం చేశారు, మనం ఏం చేశాం, కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి. రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 5 లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే 3 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లోకి పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగొచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ 50% కేంద్రం ఇస్తున్నారు, 50% మనం ఇవ్వాలి. ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా, ఇచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆ మాట నేను కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం. తప్పకుండా మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం. మన మేనిఫెస్టోలో ఉంది, దాన్ని అమలు చేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు. ఆ 990 కోట్లు రిలీజ్ చేశాం, దానివల్ల 1100 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు, 2000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరు సారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు. నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు, దీనికి ఎట్లా ఆలోచన వచ్చిందో అనిపించింది. నేను అప్పుడు చెప్పాను, వండర్ఫుల్ ఆలోచన, దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కదా, ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు. నేను కూడా వెళ్ళాం, ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం వెళ్ళాం. 4500 కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం, ఇది ఒక చరిత్ర. దీనిపైనే వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామసభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్. భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామసభలు పెట్టాలంటే
ఈ విధంగా కూడా పెట్టచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన గ్రామాల్లో రోడ్ నెట్వర్క్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 49,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 50,600 కోట్ల పెట్టుబడితో 8 జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు. ఈ సందర్భంలో 5 సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం, తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎనర్జీ మీద మేజర్ ఫోకస్ పెట్టారు. ఇండియాకి ఇది గేమ్ చేంజర్. ఒకప్పుడు నేను ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడాను 25 ఇయర్స్ బ్యాక్. దానివల్ల ఈరోజు ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్లారు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకు వచ్చింది. ఈరోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా కొంచెం బాధపడ్డాం. హైదరాబాద్ ఇవన్నీ చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేశాం. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ఇండియాలో మీరు చూస్తే బిగ్గర్ స్టేట్స్లో తెలంగాణ, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు, సౌత్ ఇండియాలో. మనకు వాళ్లకు చాలా డిఫరెన్స్ ఉంది. 2/3, 1/3 డిఫరెన్స్ ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది. 5 సంవత్సరాలకు మునుపు 18-19 మీరు చూస్తే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. దాన్ని పికప్ చేసే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఈరోజు రాను ఈ 5 ఏళ్లలో దగ్గర 3% గ్రోత్ రేట్లో డిఫరెన్స్ వచ్చి బాగా విరుగుబడిపోయే పరిస్థితికి వచ్చాం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమం మీరు చూస్తే పిఎం సూర్యగర్ ప్రతి ఒక్క ఇంటికి 300 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు. దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఇది రిచ్ పూర్ అని లేదు, అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ, ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్, భవిష్యత్తులో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి, ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి, ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి, ఈరోజు కుసుమ్ కింద ఏదైతే పంప్సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే 100 రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్ళాను, ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారు. ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా 72 గిగావాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తామని, 10,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, అలాంటిది ముందుకొచ్చారు. కుసుమ్ కార్యక్రమం కింద ట్రాన్స్ఫార్మర్స్ ఏవి సబ్స్టేషన్ ఉన్నాయో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే కేంద్రం కూడా, నేను ఎందుకు మీ అందరికీ పదే చెప్తున్నానంటే కేంద్రంలో వచ్చే కార్యక్రమాలు అధ్యయనం చేసుకోవడం,
ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో కూడా అనుసంధానం చేసుకోవడం, మనం అనుకున్న లక్ష్యాలను ఏ విధంగా ముందు దిశలో తీసుకుపోవడానికి ఇది పనికొస్తుంది. రెండో విషయం, విజన్ 2047. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్కి నాంది పలికారు. మనం స్వర్ణాంధ్ర పేరుతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి మనం కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాం, మీ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనో 2047కి ఎమ్మెల్యేల నాయకత్వంతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయండి. 5 సంవత్సరాలు ఏం చేయాలో మీరు ఆలోచించండి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, అది చరిత్రలో శాశ్వతంగా మిగులుతాం. మనకు ఓట్లేసిన ప్రజల్ని అన్ని విధాలా పైకి తేవడం కోసం ఏం చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. డబ్బులు లేవనేది కానీ ఇంకోటి కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. ప్రభుత్వంలో ఏమున్నా మేము కూడా మీకు అవగాహన ఇస్తాం. దానిపైన అందరం కూడా 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం భారతదేశం చుడుతుంది. అందులో అగ్రస్థానంలో మనం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో మీరు చర్చనీయాంశం చేయాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 100,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్. ఇలాంటి సమయంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే, కుండే మెంబర్స్ చూస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అటు క్యాబినెట్లో ఉండే మినిస్టర్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం ఇచ్చిన సహకారంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే మొదటి రోజున 5 సంతకాలు నేను చేశాను. ఈ 5 సంతకాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని ఒక హామీ ఇచ్చాం. అందులో డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇచ్చాం. రేపటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఏ రోజు ఇస్తున్నామో అవన్నీ కూడా పెట్టి క్యూములేటివ్గా లెక్కేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు పోతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసం మనందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పెన్షన్, గత ప్రభుత్వం ఇచ్చింది 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయారు. ఈరోజు మనం ఆలోచించింది ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాం. దానికి కూడా ఒక కారణం ఉంది, పదే పదే మనం పెన్షన్లు ఇవ్వమని చెప్పేదే కాకుండా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తామంటే ఎందుకు ఇవ్వలేమో నిరూపించడం కోసరం మనం 4,000 రూపాయలు పెంచుతామని, మిగిలిన పింఛన్లన్నీ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఏ వాలంటీర్ను వాడలేదు. ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థవంతంగా 100% ఒకే రోజున పూర్తి చేయగలిగామంటే అది మనం చూపించిన చొరవ. ఇది అసాధ్యమని చెప్పి కావాలని ముసలవాళ్ళని మంచి ఎండల్లో ఏప్రిల్ మేలో జూన్లో అందరినీ కూడా సచివాలయాన్ని పిలిపించి 32 మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు, తిప్పి తిప్పి చంపేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా మనం ఇప్పుడే నేను చూశాను మీరందరూ భాగస్వాములు అయ్యారు, 64 లక్షల మందికి ఇచ్చాం. అందుకే భవిష్యత్తులో కూడా మొదటి రోజున పేదల సేవలో అనే పేరు పెట్టి పేదలు మనకు గుర్తొచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మంత్ అయితే ఈ మంత్లో అయితే మనకు ఒక సెలవు రోజు వస్తే, హాలిడే వస్తే
వన్ డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎలాంటి సంఘటనలు వచ్చినా ఒక రోజు ముందే పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, అది చేస్తాం. దీంట్లో ఒకరోజు అటో ఇటో ఇస్తే కాదు, కానీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని ఎప్పుడు నిలబెట్టుకుంటూ ముందుకు పోదాం. అదే మరి ఉద్యోగస్తులకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వాళ్ళు మొదల తారీఖు జీతాలు తీసుకున్న సందర్భాలు లేవు. పెన్షనర్స్ పాపం వాళ్ళైతే 10వ తారీఖున 20వ తారీఖున ఓసారి 2-3 నెలలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ఒకటే ఆలోచించాం, మొదటి రోజున పెన్షన్లు ఇవ్వాలనుకున్నాం, జీతాలు ఇవ్వాలనుకున్నాం, అది సక్రమంగా ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కమ్యూనికేషన్ అనేది చేసిన పనిని ప్రజలకు చెప్పడం. మనం చేసే పనుల్లో ఎక్కడైనా సరే చిన్న చిన్న పొరపాట్లుంటే మళ్ళీ దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేయడం, అదే సమయంలో వాళ్ళ అవసరాలు కూడా మీరు గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవి కాకుండా ఇంకా ప్రియారిటీ ఏమున్నాయో అవి కూడా మన మీటింగ్లో మనం మాట్లాడుకోగలిగితే అవన్నీ కూడా మనం చేసే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒక చాలా భయంకరమైన యాక్ట్ ఇది. వాళ్ళ ఓన్ మనుషులను పెట్టుకొని రికార్డ్స్ రాసేసే పరిస్థితి, దానికి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎంఆర్ఓలు చేసే పని గవర్నమెంట్ ఎవరినో ఒక నామినేట్ చేసి ఆ రికార్డ్స్ అని కరెక్ట్ చేస్తారు. ఒకవేళ కరెక్ట్ చేసిన తర్వాత కూడా కంప్యూటరైజేషన్ కూడా వీళ్ళ మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టడం, దానికి మళ్ళీ ట్రిబ్యునల్స్ లోకల్ కోర్టు పోయే పని లేకుండా ట్రిబ్యునల్ పెట్టి వాళ్ళే జడ్జిమెంట్లు ఇవ్వడం, ఫైనల్గా హైకోర్టు పోవాలంటే ఎవరు పోతారో నాకు అర్థం కాలేదు. అందుకే ఒకటే ఆలోచించాం, ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, ఇమ్మీడియట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడిన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు మీరు చూస్తే చాలా ఉన్నాయి. రికార్డ్స్ని ఎంత తారుమారు చేశారంటే మన భూమి 22A అంటే గవర్నమెంట్ భూమి అయిపోతుంది. ఇంకా మనం ఎన్ని కొట్టుకున్నా మన భూమిని ఇంకా డిస్ప్యూట్లో పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీరు చూస్తే ఫ్రీ హోల్డ్ అనే పేరు పెట్టి కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళ బినామీలతో వీళ్ల పేరుతో పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మదనపల్లి ఫైల్స్, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు, డాక్యుమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందు వెనకుంటుంది కానీ తప్పు చేసిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అది జరుగుతుంది, జరిగి తీస్తాం. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్లు, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతూ చెప్పారు. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తిరుమల పైన అన్నదానం ప్రవేశపెట్టారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎవ్వరు కూడా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆలోచన ఎవరికీ రాలేదు. అలాంటిది అన్నా క్యాంటీన్ రద్దు చేసి ఒక దుర్మార్గమైనటువంటి పని చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే 100 పెట్టాం, రేపు 78 పెడుతున్నాం, ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో మొత్తం 203 అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్లీ పేదవాళ్లకు నిరంతరం భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఏదో మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్కిల్ డెవలప్మెంటు చేస్తే బాగుంటుందని అన్నారు. నేను ఆ మీటింగ్లోని ఈస్ట్ గోదావరిలో అనుకుంటాను, లేకపోతే వెస్ట్ గోదావరిలో అనుకుంటాను. ఆ మీటింగ్లో నాకు ఆలోచన వచ్చింది, ఆ రోజే అనౌన్స్ చేశాం స్కిల్ సెన్సస్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి
దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొత్తంగా మీరు ఆలోచిస్తే స్కిల్ సెన్సస్ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల భవిష్యత్తులో ఒక న్యూ ట్రెండ్కి కానీ, రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, చాలా వరకు అవకాశాలు విపరీతంగా పెరిగాయి, కానీ దీనికి కావలసిన స్కిల్స్ కూడా మనం రీఓరియంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ని స్కిల్స్ని కంటిన్యూగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, అది కూడా చేసుకునే దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 నిర్ణయాలు చేయడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాం. ఈ 7 వైట్ పేపర్స్ ఈరోజే కేబినెట్కి వస్తే వాలంటీర్స్ పదవీ కాలం 1 సంవత్సరం కంటే ముందే అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాలని ఆల్ ఎమ్మెల్యేస్ అంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి 1 సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవి టైం అయిపోతే 1 సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు, ఎక్స్టెండ్ చేయలేదు. కానీ మొన్న టెంపరీగా 3 నెలలకు పాద్దానికి మనం డబ్బులు ఇచ్చారు, కానీ వాళ్ళు మాత్రం పేరోల్స్లో కూడా లేరు. ఈరోజు వాళ్ళు చేసిన పనికి వాలంటీర్స్ అని రికార్డు లేరు. కొంతమందికి రాజీనామాలు చేయించారు, మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. అలాంటి వాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం. దాని మీద కూడా నేను చెప్పాను, ఏం జరిగిందో చూడమన్నాం. ఈరోజు మా కేబినెట్కి వస్తే 4 లక్షల మందికి నెలకు 200 రూపాయల చొప్పున సాక్షి పేపర్ వేయడానికి శాంక్షన్ చేశారు. 205 కోట్ల రూపాయలు ఒక పేపర్కి ఇచ్చుకున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా జరగవి. మళ్ళీ ఆ పేపర్లో వీళ్ళు వేసే అసత్యాలని, అబద్ధాలని, అసత్య ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్ళాలి మళ్ళీ వీళ్ళు. కానీ ఓసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యం చాలా పవర్ఫుల్. మీరు తప్పుడు ప్రచారం ఎంత చేసినా, లేకపోతే ఏదో ఒక విధంగా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు. అది చూసిన తర్వాత అందుకనిపిస్తుంది, 154 మంది గెలిచామని విర్రవీగిన వ్యక్తి 11 సీట్లతో సరిపెట్టుకున్నారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇసుక చాలా ఛాలెంజ్ ఇది. నేను ఒకటే కోరుతున్నా కొండే మెంబర్స్ అందరూ, ఇందులో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరఫున పరమేశ్వర్ గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేశాం, ఎండగట్టాం, తప్పులు చేశారు, అవన్నీ కూడా ఎన్క్వైరీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేసిన వాడిని వదిలిపెట్టే సమస్య ఉండదు. మళ్ళీ మనం చేసే పని మాత్రం చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి కూడా క్లియర్గా, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం అయిపోతా ఉంది, వర్షాకాలం అయిన తర్వాత ఎంత ఇసుక గవలం తీసుకొస్తుంది, ఇసుక ఎక్స్లవేషన్ కాస్ట్ ఎంత ఉందో అంత లోకల్ ట్యాక్సెస్ వేసేసి అది ప్లస్ అవుతుంది. డిస్టెన్స్ను బట్టి యూనిఫామ్ రేటు కూడా ఫిక్స్ చేశాం, దాని ప్రకారమే లారీలు కూడా ఎంటర్ చేస్తున్నాం. కానీ దయచేసి అందరినీ మరొకసారి కోరుతున్నాం, మీ నియోజకవర్గాల్లో మీరు కూడా ఎవ్వరు కానీ మన పార్టీ నాయకులు 3 పార్టీలకు సంబంధించి ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా చాలా క్లియర్గా కానీ మనం చేర్చగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన గెలుపుకు అది దోహదం చేస్తుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం ఏమనుకోవద్దండి, ఏదైనా తప్పు జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా ముందే రిక్వెస్ట్ చేశా, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, పురంధేశ్వర్ గారు కూడా ఉన్నారు, అందరం కలిసి 3 పార్టీల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈరోజు ఇంకొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మొనోపలి మద్యం. ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్టోబర్ నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది. పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అందుకే పేదవాళ్ళకి 99 రూపాయలకే ఇవ్వడానికి వీళ్ళు 140 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా నాణ్యత లేని మద్యం. క్వాలిటీ లిక్కర్ని పేదవాడికి 99 రూపాయలకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ఇది కూడా మీరందరినీ దానికి ఒక సిస్టమ్స్ అన్ని పెట్టాం. ఇది భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ. ఒక కేబినెట్ సభ కమిటీ వేసి ఇది కూడా తీసుకొచ్చాం. ఇది కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అందరం చెప్పాం. ఈరోజు మనం చేసే మంచి పని కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోతే మంచి ఇమేజ్ వస్తుంది. ఇకపోతే కేంద్రం వల్ల 12,500 కోట్ల రూపాయలు పోరవరానికి వచ్చింది. అదే మరి డయాఫామ్ వాల్ కూడా, కొత్త డయాఫామ్ వాల్ కట్టాలని సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని కూడా వర్క్ అవార్డు చేశాం. ఈరోజు పనులన్నీ జరుగుతాయి. 2 సంవత్సరాల్లో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చారు. 12,500 కోట్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాల లోపలే చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఒక 6 నెలలు ఎక్కువైనా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి రైతులకు అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విషయం కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అమరావతి. మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాం. కేంద్రం ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ అని ఇవన్నీ ఏర్పాటు చేశారు. అది అయిన తర్వాత ఇంకా కూడా హెల్ప్ చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అమరావతి ప్రాజెక్టు ముందుకెళ్తుంది. దీనికి కూడా నిధులు కొరత లేదు. కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదే సమయంలో కేంద్రం ఇటీవల 3 ప్రాజెక్టులు మీ నియోజకవర్గాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. కొప్పర్తి, కడప, ఓర్వకల్, కర్నూల్, నంద్యాల, నక్కపల్లి ఈ 3 కూడా ఇండస్ట్రియల్ పార్క్స్కి కేంద్రం ముందుకొచ్చారు. దీనికి డబ్బులు కూడా ఇచ్చారు. ఇవి కానీ పూర్తి చేసుకుంటే మనం ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసే పరిస్థితికి వస్తాం. ఈ 100 రోజుల్లో శ్రీ సిటీలో ఒక 15 సంస్థలు ప్రారంభించాం. ఇంకొక 6 సంస్థలకి ఇండస్ట్రీస్కి ఫౌండేషన్లు వేశాం. అదే మారిగా బీపీఎల్ ఆధ్వర్యంలో మీరు చూస్తే దగ్గర దగ్గర 75,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. విశాఖపట్నం ఎన్టీపీసీ, ఏదైతే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కోసరం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. రేపు ఎల్లుండి అగ్రిమెంట్ చేస్తున్నాం. ఆ వర్క్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో నేను ఎమ్మెల్యేస్ అందరినీ మిమ్మల్ని కోరేది గ్రామాల్లో ఆ రోజు 25,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వేశాం. మిగిలిన అన్ని సిమెంట్ రోడ్లు వేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మా అందరికంటే రిచెస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయన దగ్గరే డబ్బులు ఉన్నాయి. పంచాయతీల్లో ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. నరేగా డబ్బులు మీరు చూస్తే డిమాండ్ డ్రివన్. ఇది ఎంత పని చేపిస్తే అంత డబ్బులు వస్తాయి. 60% లేబర్, 40% మెటీరియల్ కాంపోనెంట్. ఈ 2 మ్యాచింగ్ చేసుకుంటే ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా మ్యాచింగ్ చేసుకుంటే పెద్ద ఎత్తున పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామంలో అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది.
అందుకే 17,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని, 10,000 కిలోమీటర్లు డ్రైనేజ్ కట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా వారు ఫుటింగ్లో పెడతాం. ఇంకొక పక్కన ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. రైతులు కూడా మీరు చూస్తే 1,670 కోట్ల రూపాయలు మనోహర్ అయితే గట్టిగా పనిచేసి దాన్ని కంప్లీట్ చేపించారు. దానివల్ల 1,670 కోట్ల రూపాయలు బకాయిలన్నీ పూర్తి చేసేసాం. రాబోయే రోజుల్లో కూడా 2 డేస్ 48 అవర్స్లో ధాన్యం కొనుగోలు చేస్తే వాళ్లకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే మరికి మళ్ళీ చాలా నిర్ణయాలు చేశాం. ఏదైతే ఆ రోజు మనం అనుకున్నటువంటి ఎన్డీఏలో ఇంటింటికి మీరు పోయి చెప్పారో అవి చాలా నిర్ణయాలు చేశాం. ఉదాహరణకు డ్రిప్ ఇరిగేషన్కు 90% మళ్ళా పెట్టాం. జలాశయాలన్నీ ఏదైనా రిపేర్లుంటే చేయడానికి 340 కోట్లు పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే తుంగభద్ర డ్యాం, ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎంత యాక్టివ్గా ఉంటుందంటే ఏదైతే అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోతే ముఖ్యమంత్రి ఆ పక్కకు పోలేదు ఆనాటి ముఖ్యమంత్రి. పులిచెంతల గేటు పోతే గేటు పెట్టడానికి 2 సీజన్లైనాయి. అదే మరిగా గుండ్లకమ్మ గేటు పోతే ఆ గేటు సరిగా పెట్టకపోతే మళ్ళా 2వ సారి పోతే 3వ సారి కాంట్రాక్టర్ రాలేదు. దానికి ఎంత డబ్బులంటే 10 కోట్లు. దానికి కూడా మనిషి రాని పరిస్థితి. అలాంటి సందర్భంలో మీరు ఒకసారి చూసినప్పుడు తుంగభద్రలో గేటు పోతే నేను కొండ రిమ్మల రామానాయుడు గారిని, అదే మరి కేశవ్ గారిని అక్కడికి వెళ్ళమన్నాను. వెళ్ళారు. మన దగ్గర ఎక్స్పర్ట్ కన్నయ్య ఉన్నాడు. ఆయన రమ్మంటే కంటి ఆపరేషన్ చేసుకొని రాలేనంటే నా పేరు చెప్పంగానే వచ్చి అక్కడ ప్రభుత్వం అనౌన్స్ చేశారు గేటు పోయింది, ఈ సీజన్లో నీళ్లు రావు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తామని అనౌన్స్ చేశారు. అలాంటి సందర్భంలో నీళ్లు పోయే సందర్భంలో అక్కడ కూర్చొని గేటు పెట్టి అది సక్సెస్ఫుల్గా గేటు పెట్టి ఈరోజు తుంగభద్ర డ్యాం పూర్తయి 13,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కిందికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది మన కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి ఏది కూడా వదిలిపెట్టడం లేదు మనం. దానికి కూడా కారణం మనకు అక్కడి నుంచి అనంతపురకు వాటర్ వస్తుంది, కరూరు జిల్లాకు వాటర్ వస్తుందనే ఉద్దేశంతో పంపించాం. అది కూడా మనం చేయగలిగాం. ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం. 2వ సారి కూడా మళ్లీ ఇబ్బందులు లేకొస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మాట్లాడాను, అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొన్నే 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్ కప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు. అదే సందర్భంలో ఇక్కడుండే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది గాజువాక. ఇక్కడే ఉన్నాడు పల్లా శ్రీనివాసరావు. ఆయన చేయాల్సింది నష్టాలు వస్తే మాత్రం, కంటిన్యూగా నష్టాలు వస్తే ఎవరు ఏం చేయలేరు. ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి. మన కార్మికులు కూడా మనం మోటివేట్ చేయాలి. అటు కేంద్రం దృఢ సంకల్పంతో ఉన్నారు, మనం కూడా ఉండి మళ్లీ ఈ ప్రాజెక్టు కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇక్కడే ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు. విశాఖపట్నం ఎమ్మెల్యేస్ అంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రజలు మనకి ఇచ్చారు, అన్ని జిల్లాల కంటే కూడా. అది కాపాడుకుందాం. దానికి అక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం పనిచేద్దాం. ఈ ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకుపోదాం. ఇంకొక పక్కన నీరు చెట్టు నరేగా డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకా కొంత ఇవన్నీ మీరు ఎక్కడికక్కడ ఏదైతే అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకుంటే లోకల్గా కానీ ఈ బిల్స్ ఇవ్వండి ఇక్కడంత చెప్తే అవన్నీ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్కన మీరు చూస్తే
రాజధాని రైతులకు కూడా కౌలిచ్చాం. 400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. వాళ్ళని పెట్టని ఇబ్బందులు లేవు, అయినా కూడా అది కూడా మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూసుంటారు, ఏదైతే పోలీసును కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటున్నాం, అకౌంటబిలిటీ తీస్తున్నాం. 5 సంవత్సరాలు పోలీసు వ్యవస్థ మొత్తం ఒక జవాబుదారితనం లేకుండా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం, ఎవరినంటే వాళ్ళని వేధించడం, కొంతమంది అదే పనిగా కూర్చొని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ప్రక్షాళన చేయాలని చేస్తూనే ఒక జవాబుదారితనం తేవడానికి మీరు చూస్తున్నారు. ఎక్కడో ముంబాయిలో ఉండే యాక్ట్రెస్ అరెస్ట్ చేసిన విధానం మీరు చూశారు. అందుకే అలాంటి వ్యక్తులపైన చాలా క్లియర్గా యాక్షన్ తీసుకుంటున్నాం, అవి కూడా ఉంటాయి. ఇంకొక పక్కన మత్స్యకారులకైతే మీరు ఒకసారి చూస్తే మనం హామీలు ఇచ్చాం, మత్స్యకారులకు 217 జీవో రద్దు చేశాం, చేనేత జీఎస్టీ ఎత్తివేస్తా ఉన్నాం. ఒకవేళ అది వీలు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే బట్టలకి రీఎంబర్స్మెంట్ ఇస్తా అన్నాం, అది కూడా అమలు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు 15,000 నుంచి మినిమం శాలరీ 25,000 ఇచ్చేట్టుగా నిర్ణయం చేశాం. బీసీలకు ఈరోజే చట్టసభల్లో 33% రిజర్వేషన్లకి కేబినెట్లో పాస్ చేశాం, అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీ కూడా పంపిస్తాం. బీసీలకు చట్టసభల్లో 33% కోసరం మనం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇది కాకుండా అర్చకుల వేతనాలు కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ చూస్తే 3 కోట్ల హౌసెస్ శాంక్షన్ చేశారు. అర్బన్ రూరల్లో ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయలు పెట్టారు. మనం కూడా ఒక హామీ ఇచ్చాం, ఎక్కడైనా సరే ఇండ్లు లేకపోతే అందరికి ఇండ్లు కట్టిస్తామని. ఇప్పుడు కట్టిన ఇండ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం, భవిష్యత్తులో ఎవ్వరికి ఇల్లు లేకపోయినా ఆ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఆ అప్లికేషన్స్ అన్ని మీరు కలెక్ట్ చేసే ఎన్యూమరేషన్లో ఇది కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, గ్రామాల్లో ఇచ్చే ఇంటి జాగా 3 సెంట్లు ఇస్తాం, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా లేదనకుండా ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలని రాజముద్రతో మళ్ళా ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తాం. నా ఫోటోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో పురంధేశ్వర్ గారు మోడీ గారి ఫోటోలు ఉండో, మేము రాజముద్రకు గౌరవిస్తాం, ప్రభుత్వ యంత్రాంగానికి గౌరవిస్తాం, తప్ప ఎక్కడ వ్యక్తిగత ఫోటోలు ఉండవు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అన్ని డిపార్ట్మెంట్లని ప్రక్షాళన చేస్తున్నాం, ఒక జవాబుదారితనం తీసుకొస్తున్నాం. మన 2047 విజన్లో కూడా 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. ఇది చాలామంది అసాధ్యం అంటున్నారు, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనేది మా ఆలోచన, దాన్ని కూడా చేస్తాం. దీనికి కొత్తగా చాలా పాలసీలు తీసుకొస్తున్నాం, నూతనంగా MSME పాలసీ తీసుకొస్తాం, నూతన పారిశ్రామిక పాలసీ తీసుకొస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొత్త పాలసీ తీసుకొద్దాం. మీరు కూడా ఆలోచించండి, 50 ఎకరాలు 100 ఎకరాలు నేషనల్ హైవేలో కానీ లేకుంటే స్టేట్ హైవేస్లో ఉంటే రైతుల్నే భాగస్వాములుగా చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేద్దాం, ఆ రైతులే ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్టయితే చేస్తున్నారో మరి రైతులే ఓనర్స్గా ఉంటారు, వాళ్ళు ముందుకొస్తారు. వస్తే దాన్ని డెవలప్ చేసే వ్యక్తులు తీసుకొచ్చి గవర్నమెంట్ ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు లాభం వచ్చే విధంగా చేద్దాం, పీపుల్స్ ఎంఫోర్మెంట్ చేద్దాం. ఇంకో పక్కన 2 ఏళ్లలో 1.5 ఇయర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూస్తే దగదర్తి కానీ అదే మరి కుప్పం కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లు కూడా మన ఇంకా 3-4 ఎయిర్పోర్ట్లు శ్రీకాకుళం కూడా అటు ఏదైతే మన భవన్పాడు దగ్గర
ఇంకొక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అభివృద్ధి చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాలు అంత అవుతాయి. అవి కూడా పీపీపీ మోడల్లో పోతాం కాబట్టి పెద్ద భారం ఉండదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అన్ని ట్రస్ట్ బోర్డుల్లో ఒక బ్రాహ్మణ్ని, ఒక నాయీ బ్రాహ్మణ్ని మెంబర్లుగా వేస్తున్నాం. దీనికి కావాల్సిన మార్పులన్నీ తీసుకొస్తున్నాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వం కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఏవైతే విభజన హామీలున్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేశాం. దానికి ఒక కమిటీ వేసుకున్నాం. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడానికి, ఎందుకంటే కొట్లాడుకుంటే వచ్చే లాభం లేదు. కానీ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల మధ్య విభిన్నమైన పార్టీలు. అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. కానీ ఈరోజు నేను ఆలోచించేది, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించేది, మన రాష్ట్ర సమస్యల్ని సమన్వయంతో పరిష్కారం చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కేంద్రంతో అయితే చాలా వరకు మన బడ్జెట్లో పెట్టారు. విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చడానికి ముందుకు వచ్చారు, చాలా వరకు చేస్తున్నారు, ఇంకా కూడా చేయడానికి సుముఖంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడి ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యల పరిష్కారం చేసుకొని ముందుకు పోవాలని పోతున్నాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లు పెద్ద ఛాలెంజ్. నాకు నేషనల్ హైవేస్ అయితే ఈజీ అయిపోయింది. మొన్న వచ్చారు, లిస్ట్ ఇమ్మన్నా, లిస్ట్ ఇచ్చారు. ఎంత అవుతుందని అడిగాను, 58,000 కోట్లు మూడేళ్లలో ఖర్చు పెడతామన్నారు. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేసే బాధ్యత నాది. మూడేళ్లలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకోమని కోరాను. వాళ్ళు సుముఖంగా ఉన్నారు. కానీ స్టేట్ హైవేస్ చాలా సమస్య. పంచాయతీ వరకు రోడ్లు వేసుకుంటాం, నేషనల్ హైవేస్ పర్ఫెక్ట్గా వస్తాయి. స్టేట్ హైవేస్ అయితే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. దీనికి కూడా మీరు కూడా ఆలోచించండి. ముందు గుంతల పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరు, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు అందరం శ్రమదానం చేద్దాం. ఫస్ట్ గుంతల పూడ్చే కార్యక్రమానికి ఒక 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అన్ని గుంతలు పూడ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం కూడా అవసరం. దానికి కూడా ఆలోచిస్తున్నాం ఎట్లా చేస్తే బాగుంటుందని. మీరు కూడా వినూత్నంగా ముందుకు రండి, ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే వరదలు, మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్న 6 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు, శుభం. అక్కడి నుంచి డొనేషన్ల పరంపర చాలా బాగా వచ్చింది. మనం కష్టపడ్డాం, ఎమ్మెల్యేలు కష్టపడ్డారు, మంత్రులు కష్టపడ్డారు. కానీ 2-3 రోజులు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్లూ వస్తే నేనే అన్నాను రావద్దండి మీరు, ఇంకా ఎక్కువైతే ఇబ్బంది వస్తున్నాం. కానీ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్పందించారు.
నా లైఫ్లో చాలా ఛాలెంజెస్ చూశాను, కానీ సీఎం రిలీఫ్లు ఇచ్చారు, కానీ ఇప్పటికే దగ్గర దగ్గర 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక చరిత్ర, ఒక నమ్మకం. అందుకే ఇక్కడే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ఒప్పుకుంటే, అందరం కూడా ఆల్ ఎమ్మెల్యేస్ చాలామంది ఇచ్చారు, మీ నియోజకవర్గాలు కూడా కలెక్ట్ చేశారు 1 మంత్ శాలరీ అందరం కూడా ఈ వరదలకు డొనేట్ చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి. ఇప్పటికీ ఒకరిద్దరు కాదు, చాలామంది చేశారు, కానీ జరిగిన ఘోరం మాత్రం చాలా భయంకరం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రానంత వర్షం వచ్చింది, దానికి కూడా కారణం మనమే. వాతావరణం సమతుల్యం కోల్పోయింది, ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్. ఒక్క కృష్ణా జిల్లాలో కోడూరులో 45 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లా మొత్తం 32 సెంటీమీటర్ల వర్షపాతం, హైదరాబాద్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం పడితే హుస్సేన్ సాగర్ నిండిపోయి ఆ డ్యామ్ హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతున్న భయంతో సర్ప్లస్ వేర్ని బ్రీచ్ చేశాం. అలాంటిది 45 సెంటీమీటర్లు ఇక్కడ పడింది. ఇంకో పక్కన తెలంగాణ, ఏదైతే కృష్ణా రివర్కి కాంట్రిబ్యూట్ చేసేది విపరీతంగా పడి బుడమేరు, ఈ రెండు కూడా అన్ప్రెసిడెంటెడ్గా వచ్చాయి. 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది, బుడమేరులో 35 నుంచి 40 వేలు వచ్చాయి. వచ్చిన నీళ్లు నేరుగా బుడమేరు మొత్తం ఏం చేశారంటే ఎన్క్రోచ్మెంట్ చేసేసారు, కబ్జాలు చేశారు, ఇండ్లు కట్టేశారు, పట్టాలు వేసి అమ్ముకున్నారు. ఇంకొక పక్కన ఏదైతే బుడమేరు నుంచి డైవర్షన్ కృష్ణా రివర్కి ఉందో అది పనిచేయకుండా వదిలిపెట్టారు. బుడమేరుకు మనం ఇచ్చిన మోడర్నైజేషన్లో 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేశారు, బ్రీచెస్ పడ్డాయి, ఆ నీళ్లు మొత్తం వచ్చేసే పరిస్థితి వచ్చింది. ఒక పక్క నేచర్ చేసినటువంటి దీనివల్ల, ఇంకొక పక్క మానవ తప్పిదం, ఈ రెండూ కలిసి పెను శాపంగా మారింది. ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, 9 రోజులు 10 రోజులు నీళ్ళల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చాం. చాలా భయంకరమైన పరిస్థితి, చూస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు వస్తాయి. తల్లిదండ్రులు వచ్చి భోజనం అడగల, పాలు అడగల, 2 రోజుల నుంచి మా పిల్లలకు నీళ్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం, దండం పెట్టి అడుగుతాం, నీళ్లు పంపించమని అడిగారు. చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సెంటిమెంట్ ఎంత ప్రగాఢంగా ఉంటుందంటే, నేను అక్కడికి పోతే తండ్రి చనిపోయాడు, తండ్రి డెడ్ బాడీని తీసుకొచ్చాడు, ఒక ఆడబిడ్డ ఒక క్షోభలో ఉంది, కానీ తండ్రిని వదిలిపెట్టి పోలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు మా తండ్రి శవాన్ని నన్ను పంపించండి, నేను అంత్యక్రియలు చేసుకుంటాను అనుకున్న పరిస్థితి. ఇంకొక పక్కన చూస్తే ఒక తండ్రి 1 సంవత్సరం బాయ్ తీసుకొని వచ్చేసాడు, తీసుకొని వచ్చి ఏడుస్తుండ అక్కడ నిలబడుకొని. నేను అడిగా, ఏంటా ఏడుస్తున్నా ఏంటి చెప్పు సార్. ఈ బిడ్డ కోసరం నా భార్యను వదిలేసి వచ్చాను, నా భార్య వాటర్లో ఉంది, కాపాడండి. భార్య మీద ప్రేమ ఉంది, కానీ బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచన, కాపాడుకోలేకపోతే అందరూ చనిపోతారనే భయం. కానీ ఇమాజిన్ దిస్ సీన్స్. అందుకే 10 రోజులు అందరం ఉన్నాం, యజ్ఞమారిగా చేశాం, నార్మల్సీ వచ్చే వరకు అక్కడి నుంచి రాకూడదు అనుకున్నాం. ఈరోజు నార్మల్సీ వచ్చిన తర్వాత వచ్చాం. ఈరోజు మీ అందరి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించింది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలనుకున్నాం. నీళ్లు వచ్చి వస్తువులు కోల్పోతే 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి 25,000 రూపాయలు చరిత్రలో ఎప్పుడు ఇచ్చి ఉండరు, ఇది ఒక రికార్డ్. ఇది 25,000 రూపాయలు ఇచ్చాం. పైనుండే వాళ్ళకు చిన్న పెద్ద లేకుండా 10,000 రూపాయలు ఇచ్చాం.
25 కేజీల బియ్యం, 1 కేజీ దాల్ కానీ, 1 కేజీ ఆయిల్, 1 లీటర్ ఆయిల్ కానీ, 1 కేజీ కందిపప్పు కానీ, 2 కేజీలు ఆనియన్, 2 కేజీలు టమోటా ఇచ్చాం. అందరికి ఇచ్చాం. ఫుడ్ కార్డ్ ఎక్కడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, కొంత వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికి తిండి పెట్టాలని ప్రయత్నం చేశాం. డ్రోన్స్ కూడా ఉపయోగించాం, హెలికాప్టర్స్ ఉపయోగించాం, ఆర్మీని ఉపయోగించాం, మొత్తం సర్వశక్తులు వడ్డాం. కానీ నార్మల్సీ తేగలిగాం. అక్కడ మొత్తం ఆ వరదల్లో ఏదైతే బుడమేరు బ్రీచెస్ ఉంటే ఓరా హోరిన మన వాళ్ళు పోరాడారు. లోకేష్ కానీ రామానాయుడు అక్కడే ఉండి దాన్ని రాత్రింబగుళ్ళు కష్టపడ్డారు. కడానితే రామానాయుడు అయితే భోజనం కూడా లేకుండా అక్కడే పడుకున్నాడు. ఒక చరిత్రలో ఏంటంటే పైన బ్రిడ్జ్ ఉంది, నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు కిందికి పోవడం లేదు, కిందన ఎక్కడికక్కడ బ్లాక్స్ అయిపోయినాయి. పైన నీళ్లు నిలపాలి, కిందన ఈ బ్రిడ్జెస్ అని తీసేసి కిందికి పంపించాలి. శత విధాల ప్రయత్నం చేశాం, ఫైనల్గా చేయగలిగాం. దానివల్ల ఆ నీళ్లు పంపించగలిగాం. ఈరోజు అన్ని విధాల మోటార్ బైక్స్ ఉంటే 3,000 రూపాయలు ఇచ్చాం, ఆటోలకు 10,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన వ్యాపారాలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ఇన్సూరెన్స్ అంతా ఇప్పించాం. ఇంకొక పక్క 40 లక్షల కంటే తక్కువ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. 40 లక్షల నుంచి 1,50,00,000 వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 పైన వ్యాపారాలు చేసే వాళ్ళ టర్న్ ఓవర్ను బట్టి 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. 40 సంవత్సరాలుగా నేను చూశాను కానీ ఇంత పెద్ద ప్యాకేజ్ ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఒక తృప్తి. ఏ మాట అయితే ఆ రోజు చెప్పామో మళ్ళీ మిమ్మల్ని అందరినీ నిలబెట్టడం కోసం చేయూతనిస్తాం అని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది పంటలకు కూడా ఫస్ట్ టైం 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తున్నాం. అన్ని కమర్షియల్ పంటలకంతా పెంచాం బాగా, ఎందుకంటే రైతు కూడా పూర్తిగా చితికిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక పక్క కౌలు రైతుకి ఇమ్మన్నాం, ల్యాండ్ లార్డ్కి కాదు. ఎవరైతే నష్టపోయిన కౌలు రైతు ఉన్నాడో ఆ కౌలు రైతుకు నేరుగా చేరేట్టుగా ఆయనకిమ్మన్నాం. ఎండల్లో ఉండే ఇంటి ఓనర్కి కాకుండా ఇంటి అద్దెకు ఉండే టెనెంట్కి ఇమ్మని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన, దాని ప్రకారం ముందుకు పోయాం. అది కూడా ఈరోజే ఇవ్వడం, మీ అందరికీ చెప్పుకునే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు క్యాబినెట్లో అది కూడా ఫైనలైజ్ చేశాం. ఈరోజు క్యాబినెట్ వరకు మీరు చూస్తే చాలా సమస్యలకి శ్రీకారం చుట్టాం. పరిష్కారానికి దీపావళికి వీలైతే, అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తానో, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1x1 చేసుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం.